ग्राम ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా ఈ రోజు మళ్ళీ ఒక శుభదినం మిమ్మల్ని అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది 2019 లో జగనన్న మీద అభిమానంతోనే మీరు 45 వేల మెజారిటీలో వెంకట సుబ్బయ్య గారిని గెలిపించారు అంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఆ మెజారిటీ ఎంత పెరిగారో ఒకసారి ఆలోచించండి ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా అది గెలుపు కోసమే ప్రచారానికి మేము వస్తాం కానీ ఇక్కడ ఆల్రెడీ గెలిచిపోయాం మెజారిటీ కోసం వచ్చాం ప్రతి ఒక్కరు కూడా మీ ఓట్లని మన అభ్యర్థైన సుధమ్మకి సానుగుర్తి కొట్టేసి మెజారిటీని డబుల్ ట్రిపుల్ గా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకలా నేను చెప్తున్నానంటే ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అన్ని రాష్ట్రాలకి అప్పులు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు ఇచ్చిన మానిఫెస్టోని 100% సక్సెస్ఫుల్ గా అమలు చేసి ప్రజలకి సంక్షేమాన్ని అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను నేను మన రాష్ట్రానికి 17 మంది ముఖ్యమంత్రులు పరిచేశారు వాళ్ళందర్నీ తెలంగాణ రాష్ట్ర చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గొప్పగా నేను చెప్పగలను ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని బాధమన్నా అవన్నీ కూడా అధిగమించి చేయగలరు అది ఒక వైఎస్ఆర్ కుటుంబానికి సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయాడు కోవిడ్ తో దాదాపుగా 1.5 సంవత్సరం పైగా మోసం చేయాలని చూస్తూ ఉంటారు అలాంటి మోసగాళ్ళకి మీరు కాలు చేస్తే ఓటు ఎలా ఉండాలి అంటే ఎవరో కొడితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి డబుల్ గా కూడా ఈరోజు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అలాగే పిల్లలకి స్కూళ్ళని రెన్యువేట్ చేసి మంచి విద్యతో పాటు పోషకాహారంతో పాటు గౌరవంగా వెళ్ళే విధంగా వాళ్ళకి యూనిఫామ్స్ కానీ వాళ్ళకి బుక్స్ కానీ వాళ్ళకి షూస్